బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం వద్ద సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలో ఒక్కసారిగా మంటలు రావడంతో పూర్తిగా పడవ దగ్ధమైంది. అదే సమయంలో మరో పడవ ప్రమాద బోటుకు సమీపంలో ఉండటంతో మత్స్యకారులంతా అందులోకి దూకేశారు. దీంతో ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. పడవ ఇంజన్లో మంటలు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంటల తీవ్రతకు బోటు పూర్తిగా దగ్ధమైందని, సుమారు 40 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోతున్నారు. విశాఖపట్నం వద్ద సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలో మంటలు రావడంతో పూర్తిగా పడవ దగ్ధమైంది. ఆ విజువల్స్ ను మనం HMTV స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో ఒక ఫిషింగ్ బోటు దగ్ధమైంది, మంటలకి ఆగుతైంది. అయితే ప్రమాదవశాత్తు ఫిషింగ్ బోట్ లో మంటలు చెలరేగినట్టుగా అక్కడ బోటు లోపల ఉన్న మత్స్యకారులు చెప్పారు. వంట చేసుకుంటూ ఉండగా గ్యాస్ సిలిండర్ మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బోటు వేరే ఫిషింగ్ బోట్స్ అక్కడ దగ్గరలో ఉండడంతో వాళ్ళకి వెంటనే అది ఆ మంటలను గుర్తించి వాళ్ళ దగ్గరగా వెళ్లి ఆ బోట్ లోపల ఉన్న 5 మత్స్యకారులని కూడా రక్షించడం జరిగింది. వెంటనే వాళ్ళంతా కూడా సముద్రంలో దూకి పక్క బోట్ లోకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే బోటు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. దీంతో దాదాపుగా 40 లక్షల రూపాయలు పైబడి ఆస్తి నష్టం జరిగినట్లుగా అక్కడున్న మత్స్యకారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇంకా ఆ బోటు శకలాల్ని ఫిషింగ్ హార్బర్ పరిధిలోకి తీసుకురాలేదు, ఎందుకంటే పూర్తిగా మంటలకి దగ్ధమైపోయి ఆహుతైపోయింది. దీంతో మత్స్యకారులు మాత్రం ప్రాణాలు రక్షించుకొని ఒడ్డుకి చేరారు. అయితే ప్రస్తుతం దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలనేది బోటు యాజమాన్యం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇంత భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తరచూ ఈ బోట్లు ప్రమాదానికి గురి కావడం అనేది కొంత ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద పూర్తి దర్యాప్తు అయితే కొనసాగాల్సింది. మరి మత్స్యకారులకు సంబంధించి ఇన్సూరెన్సెస్ అవి ఉంటాయి కాబట్టి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ప్రస్తుతం యాజమాన్యం అయితే ఉంది. మొత్తానికి ఏదైనా 5 మత్స్యకారులు కూడా అందు లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా బయటకు వచ్చినందుకు మాత్రం వాళ్ళ కుటుంబాలు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అలర్ట్ మెసేజెస్, అంటే వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అలర్ట్ మెసేజెస్ ఇచ్చే విధంగా కూడా కొంత టెక్నాలజీని డెవలప్ చేయాలని కూడా వాళ్ళంతా కూడా మత్స్యకారులు అయితే కోరుతున్నారు. సమీపంలో వేరే బోట్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణ రక్షణ అనేది జరిగింది, లేకుండా ఉంటే వాళ్ళంతా కూడా మంటలకి బలై ఉండేవారు. అట్లాంటివి కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు హెచ్చరికల కోసం మెసేజ్ చేస్తే కనుక అట్లాంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని మాత్రం మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాని మీద కూడా మత్స్య శాఖ కొంత ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా 5 కూడా మరి బోటు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. బోటు మాత్రం పూర్తిగా దగ్ధమై 40 లక్షల మేరకు పైగా ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. వంశీ, థ్యాంక్ యూ అనురాధ.